హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల్ని. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి ధన్యవాదాలు. సో ఇలానే ఆదరించండి, మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీకు ఏ టాపిక్ మీద అయితే డౌట్ ఉంది, నాకు ఇది కావాలి అనుకుంటే కనుక మీరైతే నన్ను అయితే అడగండి కామెంట్ రూపంలో. ఖచ్చితంగా మీకైతే మీకోసమైనా కానీ ఖచ్చితంగా వీడియో అయితే చేసి 1-2 రోజులు అయితే మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఏది అవసరం ఉంది, మీకు పొలానికి మీకు ముడుతుంది, పై ముడుతుందా, క్రింద ముడుతుందా, లేకపోతే ఇంకా ఏదన్నా టెక్నికల్స్ కావాలా, లేకపోతే విల్ట్ గురించి చెప్పమంటారా, ఎలాంటి అవసరానికి నేను ఎలాంటి టెక్నికల్స్ మీద చెప్పాలి అని చెప్పేసి మీరైతే అడగండి. ఖచ్చితంగా నేనైతే 1-2 రోజుల్లో మీకైతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా చాలామంది రైతులకైతే మన వీడియోస్ మనం చూడడం అయితే రావడం లేదన్నమాట. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా వాటి గురించి అన్న క్రింది ముడతకి ఏది స్ప్రే చేసుకోవాలి అండ్ త్రిప్స్కి బ్లాక్ త్రిప్స్కి ఏం స్ప్రే చేసుకోవాలని అయితే అడగడం జరుగుతుంది. మీరు మా ఛానల్ దగ్గర క్లిక్ చేసి పక్కనే వీడియోస్ అని చెప్పేసి ఉంటుంది, అగ్రికల్చర్ అనే దాంట్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా మీకు సంబంధించిన వీడియోస్ ఉందా లేదా అని చెప్పి మీరైతే వెతకండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో మీరు ఒకవేళ లేకపోతే నాకైతే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకైతే మీకు కావాల్సిన టాపిక్ మీద అయితే నేనైతే వీడియో చేసి పెడతాను. సో ఖచ్చితంగా మీకైతే మంచి టిప్స్ అయితే వాటిల్లో దొరుకుతాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకొక సూచన అండి, మీరు ఇంకా వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా 199 ప్రైజ్ అయితే నేను పెట్టడం జరిగింది. సో మీకు మిరప గురించి ఏమీ తెలియదు అండ్ దానికి నేను సలహా ఇవ్వాలి, ఏదన్నా మందుల గురించి చెప్పాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ గ్రూప్లో కావాలంటే మీరైతే నాకు కామెంట్ చేయండి, మీకైతే వాట్సాప్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు 199 పే చేసి ఖచ్చితంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. సో అలాంటిది మీకు దాని మిరప గురించి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రమే మీరైతే ఖచ్చితంగా మా సపోర్టింగ్ అనేది తీసుకోండి. సో ఎంతో కొంత మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏ మందు కొట్టుకోవాలి, ఎలాంటి టైంలో ఏది స్ప్రే చేసుకోవాలన్నా ఖచ్చితంగా నేనైతే మీకు వాట్సాప్ రూపంలో కామెంట్ చేస్తాను. అండ్ ఇంకా అవసరం అయితే నేనే ఫోన్ చేసి మీకైతే సలహా ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే దయచేసి కాల్స్ అయితే చేయొద్దు. నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అయితే మీకైతే మేము లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే కనుక మీకైతే కామెంట్కి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు, ఆ కామెంట్ని అనేది మీరు రిటర్న్ చదివి నాకు కూడా ఓకే అని చెప్పేసి పెడితే ఖచ్చితంగా మీకైతే నేను మీరు చూశారని చెప్పి సాటిస్ఫై అవుతాను అండ్ నాకు కూడా తెలుస్తుంది. లేకపోతే కనీసం ఒక లైక్ అన్నా చేయండి, లేకపోతే ఓకే అని పెట్టండి. ఖచ్చితంగా రిటర్న్ రిప్లై అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అనేది నాకు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ కొంచెం ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీద ఎక్కువ కామెంట్స్ అయితే నాకు రావడం జరుగుతుంది. సో అందుకని డిలే అవుతుంది. దయచేసి ఎవరికన్నా కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకొని ఫ్రెష్గా పెట్టిన వీడియోకి అయితే మళ్ళీ ఒకసారి మీరైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మంచి రిప్లై అయితే మీకైతే మంచి సలహా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. ఈ ఆర్మూర్ గురించి తెలుసుకుందామని చెప్పేసి చాలామంది నన్ను అయితే రైతులు అయితే అడగడం జరిగింది. ఆర్మూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయన్నా అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఆర్మూర్ వెంచుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికంటూ బొబ్బర్ వైరస్ అనేది వస్తుందా రాదా, లేకపోతే ఎలాంటి దిగుబడి తీయాలి అండ్ ఎంత గ్యాప్తో మనం మిరప మొక్క అనేది నాటుకోవాలి అండ్ మనం ఎక్కువగా ఏ మందులు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది అండ్ దీనికి జెమినీ వైరస్ వస్తుందా రాదా అండ్ దీనికి వచ్చేసరికి మనం భూమిలో మందు ఏ టైంలో ఇవ్వాలి అని చెప్పేసి దీని గురించి అయితే మీకైతే మంచి సలహాలు అయితే మనం ఎక్కువగా దిగుబడి మీరు ఎక్కువగా దిగుబడి తీయడానికి మంచి సలహాలు అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటాయి. సో దయచేసి ఆర్మూర్ వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ లైతే గనక ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే దొరకడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనం మిరప నాటాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్మూర్ అనేది మిగతా వాటితో పాటు కంపారిజన్ చేసినప్పుడు ఎక్కువగా ముందుగా ఒక 15 రోజుల ముందుగా అయితే నాటుకోవడం జరగండి. నాటుకోండి. సో ఖచ్చితంగా మీకు
ఏంటి అంటే ఇది తేజాలు కానీ వేరే వెరైటీలతో కంపారిజన్ చేసినప్పుడు చాలా హైట్ అనేది పెరగడం అనేది గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్లో. వితిన్ 60 డేస్లో గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు తేజ వెరైటీ 2 అడుగులు పెరిగితే కనుక ఇదైతే కనుక 1 అడుగులోనే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ వేసిన మొక్క వేసినట్టే చాలా ఒక 40 రోజుల వరకు అలానే ఉంటుంది. వాటికి చిన్న చిన్న కాయలు అయితే కాయడం అయితే జరుగుతుంది. సో ఇది బలమైన నేలలో వేసుకుంటే ఖచ్చితంగా బాగా దిగుబడి అయితే తీయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎర్ర నేలలో గర్ప నేలలో అయితే కనుక ఖచ్చితంగా మీరైతే కొంచెం డిస్టెన్స్ అనేది తగ్గించి వేసుకోండి. ఎందుకంటే ఇది ఎర్ర నేలలో అంత సూటబుల్ కాదేమని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే ఖచ్చితంగా తేలింది. మీరు దీనికి సై మనం యాక్చువల్గా మనం 30-20 వేస్తాం, 30 వెడల్పు 20 మొక్క మొక్కకి గ్యాప్ అనమాట, 20 అంగుళాలు వేయడం అయితే జరుగుతుంది. మీరు గర్భ నేలలో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా 15 వేయండి. సో ఎవరైతే బలమైన నేలలు ఉన్నాయో వాళ్ళైతే కనుక 35 అయితే వెడల్పు అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మొక్కకి మొక్కకి మటుకి 20 అయితే సరిపోద్ది. మరీ ఎక్కువ దూరం పెట్టినా కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో థ్రిప్స్ అనేది అటాక్ వల్ల ఒకవేళ అటాక్ అయితే కనుక మనమైతే కాసిన 100 గ్రాముల చెట్టుకి కోసుకున్నా కానీ మనకైతే కొంచెం మనమైతే నష్టపోకుండా ఉంటాం. కాబట్టి మనకి చేలో అయితే గనక మిరపనారు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ ఎక్కడ గర్ప నేలలో. సో మీకు బలమైన నేలలు నల్లబొలాలు అయితే కనుక 35 పెట్టుకున్నా కానీ మంచి దిగుబడి అయితే గనక తీయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే గనక మీరు ఈ ఆర్మూర్ వేశారో వాళ్ళు ఖచ్చితంగా మనకి మీరు ఒక 15 రోజులు ముందే వేసుకోండి. మిగతా వాటితో కంపారిజన్ చేస్తే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ముందేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి వాటర్ నిలబడే పొలాల్లో అయితే మీరైతే ఖచ్చితంగా వేయొద్దు. ఎందుకంటే వాటర్ నిలబడంలోనే ఇదైతే చెట్లు అయితే కనుక వడిపడిపోయి చచ్చిపోవడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసరికి మనం వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రతిసారి తేమ తడి పెట్టినప్పుడల్లా మీరు ఖచ్చితంగా యూరియా అనేది మర్చిపోవద్దు. సో యూరియా అనేది మీరు ఎంత నెగ్లిజెన్స్ చేస్తే అది అంత గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోద్ది. యూరియా అనేది దీనికైతే కొంచెం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. సో మనం తేజాలకి కట్టలెక్కిస్తే ఎకరానికి ఇది కట్టన్నర అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దయచేసి మీరైతే ఎవరైతే మందు భూమిలో ప్రతిసారి తేమ ఇచ్చినప్పుడు ప్రతిసారి తడి పెట్టినప్పుడు ప్రతిసారి కంపల్సరిగా మీరైతే మంచిగా యూరియా అనేది వాడడం అయితే జరగండి, ఖచ్చితంగా వేయండి. భూమిలో మందు లేకపోతే ఇది గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోద్ది. సో మీరు పైనుంచి అన్ని స్ప్రేయింగ్ చేసినా కానీ ఎంత మెత్తదనానికి స్ప్రే చేసినా కానీ అది మెత్తదనం అనేది రాదు. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి పైన ఎక్కువగా తామర పురుగు అటాక్ అనేది దీనికైతే ఎక్కువగా ఉంటుంది. జెమినీ వైరస్ అనేది ఖచ్చితంగా రావడం అయితే జరగదు. సో ఎప్పుడైనా కానీ మనం తేజాకి స్ప్రే చేస్తే 10 రోజులైనా తేటగా ఉంటుంది, కానీ ఆర్మూర్కి అనేది ఒక 4-5 రోజులు మాత్రమే తేటగా ఉండడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసరికి మనకి రీజన్ టు పెగాసస్ అనేది ఎక్కువగా వాడాల్సిన సిచ్యువేషన్లు ఎక్కువగా వస్తాయి. సో మీరు దీనికి తెల్లగాయ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసరికి మీరు ఎక్కువగా పైన స్ప్రేయింగ్లు మటుకి ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ తక్కువ రేటు అయినా పర్లేదు, బట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పై ముడత అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని చాలామంది గ్రోత్ తీసుకురావడమే మెయిన్ అండి. సో దీనికి ఒక 6 నుంచి 7 కోతలు కోస్తే కనుక దాదాపు 40 నుంచి 45 క్వింటాల్ దిగుబడి అయితే మీరు ఖచ్చితంగా తీస్తారు. సో మీరు చేయాల్సిందల్లా దీనికి ప్రతిసారి నీళ్లు పెట్టినప్పుడల్లా మందు అయితే భూమిలో మందు అయితే ఇవ్వండి. అండ్ పై ముడతకి ఖచ్చితంగా రీజెంట్ పెగాసస్ లాంటివి అయితే ఎక్కువగా వాడుకోండి. అండ్ మీరు ఎక్కువగా కోతలు అయితే కోంచుకోవాలి ఖచ్చితంగా. నెంబర్ ఆఫ్ కటింగ్స్ అంటే ఒక 6-7 కోతలు కోస్తేనే మాత్రమే మీకు చెట్టు గ్రోత్ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ బలం ముందు అనేది దీనికి కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. అండ్ చాలామంది రైతులు అయితే దీనికి బలం ముందు ఏం అవసరం లేదు, వేస్తే చాలు 20 క్వింటాలు 30 క్వింటాలు 40 క్వింటాలు పండిద్దని చెప్పి చెప్తారు. అదంతా ఉట్టిదేనండి, ఎక్కువగా బలం ముందు ఇస్తేనే మనం ఎక్కువైతే దిగుబడి ఇవ్వాలి తీసుకోవాలి. సో మీరు తేజ కంటే కనుక 10 క్వింటాలు ఎకరానికి ఎక్కువగా పండిస్తేనే మాత్రమే మీరైతే కనుక తేజతో పాటు పోటీ పడగలరు. మీ ఏరియాలో తేజాలు 20 క్వింటాలు అయితే మీరు ఖచ్చితంగా ఆర్మూర్ అనేది దాదాపు 28 నుంచి 30 క్వింటాలు మీరు పండిస్తే మాత్రమేనే ఇది రేటు విషయంలో మీరు మ్యాచ్ అవ్వగలరు. సో తేజ కటింగ్కి దీని కటింగ్కి 1000 నుంచి 1500 రూపాయలు అయితే మార్జిన్ అయితే ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా. సో మీకు
రేటు విషయంలో మటుకి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో మీరు ఎప్పుడైతే తేజ వెరైటీలు 22,000 రూపాయలు ఉంటే ఖచ్చితంగా మీరైతే ఇదైతే 17,000 16,000 18,000 రూపాయల వరకే దాదాపు ఒక 4,000 రూపాయలు వేరియేషన్ అయితే నేను లాస్ట్ 5-4 ఇయర్స్ నుంచి కూడా ఇది ఎప్పుడైతే విత్తనం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేసినా కానీ ఎక్కువగా ప్రైస్ విషయంలో వేరియేషన్ అనేది చాలా వస్తుంది. సో తేజాలు అమ్మితే 100 క్వింటాలు దాదాపు 22 లక్షల రూపాయలు వస్తే ఇది అమ్మితే కనుక మనకి 16-17 లక్షలు రావడమే జరుగుతుంది. సో కోత ఖర్చు అనేది అంత వేరియేషన్ అయితే ఉండదండి ఖచ్చితంగా. సో మీరు అది అయితే అర్థం చేసుకోండి. బట్ దీనికంటూ భయపడాల్సిన అవసరం లేదు, జెమిని వైరస్ వస్తుందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఆడతా పాడతా చేసుకునే వాళ్ళకైతే ఈ విత్తనం అయితే మంచి సూటబుల్ వెరైటీ. అండ్ దీనికి వచ్చేసరికి మీరు చేయాల్సిందల్లా ఈ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోద్ది. అండ్ ఇది తెల్లకాయ అనేది చాలా తక్కువగా అవడం అయితే జరుగుతుంది, మీరు దాన్ని కూడా మెచ్చుకోవచ్చు. అండ్ దీనికి పొటాష్ అనేది కూడా ఎక్కువగా మీరు అయితే వాడండి, ఎందుకంటే కాయ క్వాలిటీ అనేది ఇంకా చాలా బాగుండడం జరుగుతుంది ఖచ్చితంగా. సో మీరు ఇది వేసిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి వీటిల్లో మీరు ఎక్కువ మరీ దూరం పెడితే కనుక ఖచ్చితంగా మీరైతే డిస్టెన్స్ తెర గరపన నెలలో అయితే కొంచెం తగ్గించండి. ఈ వెరైటీ అయితే అంత దిగుబడి అయితే మీరైతే గరప నెలలో అయితే ఖచ్చితంగా తీయలేరు. మీరు గరప నెలలో కొంచెం తేజ అన్న పండిద్దేమో కానీ ఇది అంత ఎఫెక్టివ్గా రాకపోవడం అనేది నేనైతే అబ్జర్వ్ చేశాను. సో మిగతా వాటిల్లో అన్ని ప్లస్లు ఉన్నా కానీ ఇలాంటి చిన్న చిన్న మైనస్లు అయితే మీకైతే ఖచ్చితంగా మీరైతే అబ్జర్వ్ చేయాలి అండ్ తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా మీరు పక్కనే లైక్ సింబల్ని అయితే క్లిక్ చేయండి ఖచ్చితంగా. సో మంచి సపోర్ట్ అయితే మీ ద్వారా నేనైతే కోరుకుంటున్నా. అండ్ మీకు మా వీడియోస్ అయితే నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ రూపంలో మాకైతే మీ ఫీలింగ్ అయితే తెలపండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్ యూ అండి, ఇలాంటి వీడియోస్ చూస్తూనే ఉండండి. మంచి వీడియోస్ అయితే మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ లవ్ యూ ఆల్, బై బై.